వీళ్ళకి వచ్చింది 12 సీట్లే అప్పుడు. ఆ రోజున భారతీయ జనతా పార్టీ 4 సీట్లు దాకా గెలుచుకుంది, కాంగ్రెసే మెజారిటీ సీట్లు, పార్లమెంట్ సీట్లు. కానీ అదృష్టవశాత్తు సెంట్రల్లో సరైనటువంటిది లేకపోవడం, సంకీర్ణ ప్రభుత్వం అనేది అవసరం కావడంతో ఆ టైంలో వాళ్లల్లో వాళ్ళకి, అంటే నార్త్ ఇండియన్స్ వాళ్లల్లో వాళ్ళు లీడర్షిప్ కొట్టుకుంటూ చంద్రబాబు చేతికి అప్పు చెప్పారు. దానికి బాబుని విజనరీ, బాబు గొప్పతనం అని ప్రొజెక్ట్ చేశారు. ఆ రోజున వచ్చిన సీట్లు ఎన్ని బాబుకి ప్రాక్టికల్ గా ఆ టైంలో? ఏది 96 సంగతి చెప్తుంది. 98కి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడికి ఏది అప్పుడు, అంటే భారతీయ జనతా పార్టీని అధికారంలోకి రానియ్యకూడదన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నార్త్ ఇండియన్ పార్టీల ఎజెండాకి సౌత్ ఇండియాకి సంబంధించిన చంద్రబాబును వాడుకున్నారు అప్పుడు. అప్పటికి సీట్లు గెట్టుకున్నాయి తెలుగుదేశం. 98కి వచ్చేటప్పటికి ఇలా సీట్లు తగ్గినాయి 98. కానీ అప్పటికి ఈయన వాజ్పేయి వచ్చేసారు. వాజ్పేయి రాకముందు చక్రాలు తిప్పిన ఆయన ఒక్కసారిగా బీజేపీకి టర్న్ అయిపోయాడుగా. అక్కడ ఏం చాణక్యం కనబడింది? అంతకుముందు ఎన్టీ రామారావు లెగసీ వల్ల వచ్చినటువంటి అవకాశం అంతే కదా. ఎన్టీ రామారావు లెగసీ వల్ల వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో సీట్లని ఈయన తనకు అనుగుణంగా వాడుకున్నాడు. 98కి వచ్చేటప్పటికి దెబ్బతిన్నారు. అప్పుడే భారతీయ జనతా పార్టీ ఫస్ట్ టైం సొంత